నమస్కారం. ఎరువాకకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీపి చెరుకు సాగులో అనువైన వంగడాలు, మెలకువలు పాటించితే అధిక దిగుబడులు. పొద్దుతిరుగుడు పంటలో ఆశించే తెగుళ్లు, పీడలను తట్టుకుని నిలిచే పలు విత్తనాలు. వరి పంట సాగుకు పనికి వచ్చే అనేక రకాలు, ఆయా ప్రాంతాలకు అనువైన వరి వంగడాలు. ప్రకృతి ప్రసాదించే పదార్థాలతో సస్యరక్షణ చర్యలు, పంటలు కాపాడుకోవడానికి సేంద్రియ రసాయనాలు. వాణిజ్య పంటల్లో అధిక లాభాలను తెచ్చిపెట్టేది చెరుకు. సాగునీరు ఉన్న రైతులు చెరుకును పండిస్తే మంచి రాబడులు వస్తాయి. చెరుకు పంటను సాగు చేసుకోవడానికి అందుబాటులో ఎన్నో రకాలున్నాయి. అలాగే వర్షాధార పంటగా సాగు చేసుకునే వంగడాలున్నాయి. చెరుకులో ఉన్న ఆ రకాలేమిటో చూద్దాం. వాణిజ్య పంటలు సాగు చేసుకోవాలనుకుంటే వాటిలో అధికంగా లాభాలు తెచ్చిపెట్టేవి ఏవో ముందుగా తెలుసుకోవాలి. సాగునీరు ఉన్న రైతులు చెరుకును పండిస్తే అధికంగా దిగుబడి సాధించవచ్చు. సూర్యరశ్మి, వర్షపాతం, గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు చెరుకు పంట ఏపుగా పెరుగుతుంది. రాత్రి కన్నా పగటి వేళలు అధికంగా ఉంటే మొక్కలు బాగా అభివృద్ధి చెందుతాయి. గాలిలో తక్కువ తేమ, చల్లటి వాతావరణం రసంలో పంచదార పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువ తేడా ఉండే సమయంలో పంచదార శాతం అధికమవుతుంది. ముఖ్యంగా చెరుకు పంట దిగుబడి, ఉష్ణోగ్రత, సాగు చేసుకునే రకాలు, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత వంటి 6 అంశాలపై ఆధారపడి ఉంటుంది. చెరుకులో స్వల్పకాలిక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కో 6907 రకం 2 మొక్కల నుంచి తయారు చేసింది. కో 740, కో 1287ల నుంచి అభివృద్ధి చేసిన ఈ రకం పంట దిగుబడి ఎకరాకు 40 టన్నుల వరకు ఉంటుంది. దీనిలో చక్కెర శాతం 15 నుంచి 18 వరకు ఉంటుంది. ఈ చెరుకులో బెరడు చాలా తక్కువ. ఇది అసలు పూత పూయని రకం. మరో విశేషం ఏమిటంటే ఇది నీటి ముంపును తట్టుకొని దిగుబడినిస్తుంది. అంతేకాదు నీటి ఎద్దడిని కూడా ఇది తట్టుకుంటుంది. ఇక చెరుకులో వచ్చే ఎర్రకుళ్ళు తెగులు తట్టుకోవడమే కాకుండా గడ్డి దుబ్బు తెగుళ్ళు దీనికి సోకవు. అయితే కార్మి తోటల్లో కాటుక తుప్పు తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెరుకులో మరో రకం కో 8014. ఇది కూడా 2 మొక్కల నుంచి అభివృద్ధి చేసిన వంగడం. ఇది కో 740, కో 6304 నుంచి తయారైన వంగడం. దీని దిగుబడి సుమారు ఎకరాకు 32 నుంచి 36 టన్నుల వరకు ఉంటుంది. దీనిలో పంచదార శాతం 16 నుంచి 17 వరకు ఉంటుంది. ఈ చెరుకులో బెరడు ఎక్కువగా ఉంటుంది. ఈ రకం చెరువులో కొంత పూత కూడా వస్తుంది. ఇది నీటి ముంపుని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఇది నీటి ఎద్దడిని మాత్రం తట్టుకోలేదు. ఇది కాటుక ఎర్రకుళ్ళు తెగుళ్ళని నియంత్రిస్తుంది. అయితే గడ్డి దుబ్బు తెగుళ్ళు దీనికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెరుకులో మరో స్వల్పకాలిక రకం 81A99. దీన్ని కో 6304, కో 1287 రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది కూడా స్వల్పకాలిక రకమే. దీనిలో పెద్దగా బెరడు ఉండదు. దీనికి పువ్వులు కూడా రావు. దీని సరాసరి దిగుబడి 44 నుంచి 46 టన్నుల వరకు ఉంటుంది. నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడే రకం ఇది. గడ్డి దుబ్బు తెగుళ్ళు ఈ రకం పంటకు సోకే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే ఇది కాటుక తెగుళ్ళు మాత్రం తట్టుకుంటుంది. కానీ ఎర్రకుళ్ళు తెగులుకు లొంగిపోతుంది. ఇక చెరుకులో మరో రకం 86B96. దీన్ని కో 7704, కో 775 మొక్కల నుంచి తయారు చేశారు. దీని దిగుబడి సుమారు 48 టన్నుల వరకు ఉంటుంది. దీనిలో పంచదార శాతం 19 వరకు ఉంటుంది. ఇది పూలు పూయని రకం వంగడం. ఇది నీటి ముంపును తట్టుకొని నిలబడగలుగుతుంది. కానీ ఈ రకం మొక్క నీటి ఎద్దడిని మాత్రం తట్టుకోలేదు. సాధారణంగా దీనిలో ఎర్రకుళ్ళు, కాటుక తెగుల్ని తట్టుకునే లక్షణం ఉంటుంది.
చెరుకులో మరో స్వల్పకాలిక రకం 84A125, దీన్ని మధు అని పేరుతో కూడా పిలుస్తారు. ఇది కోసి 671 6304 మొక్కల నుంచి అభివృద్ధి చేశారు. ఈ రకాన్ని సాగు చేసుకుంటే ఎకరాకు మనకు 44 నుంచి 48 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇది పూలు పూసే రకం మొక్క కాదు. ఇది నీటి ముంపుని తట్టుకొని నిలబడుతుంది. అంతేకాదు నీటి ఎద్దడిని కూడా తట్టుకుని నిలబడుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఎర్రకుళ్ళు తెగుల్ని తట్టుకొని నిలబడిగే మొక్క ఇది. దీనిలో పంచదార శాతం 18 నుంచి 19 వరకు ఉంటుంది. దీనిలో బెరడు ఉండదు. ఈ రకాలను సాగు చేసుకుంటే సరైన సమయంలో సస్యరక్షణ చేసుకుంటే అధికంగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రైతుకు బాగా ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏరువాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. పొద్దుతిరుగుడు పంటలో అనేక రకాల తెగుళ్లు వస్తాయి. లాభదాయకమైన ఈ పంటను రక్షించుకోవాలంటే సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. తెగుళ్ల లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన మందులు చల్లుకోవాలి. గింజల నాణ్యత దెబ్బతినకుండా పంటను కాపాడుకోవాలి. సాధారణంగా పొద్దుతిరుగుడు పంటలో వచ్చే తెగుళ్ళేమిటో, వాటి నుంచి పైరుని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. పొద్దుతిరుగుడు పంట మంచి లాభాలను తెస్తుంది. ఈ గింజలకు బాగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి దీన్ని సాగు చేసుకునే రైతులు నష్టపోయే అవకాశం ఉండదు. ఈ పంటను పండించుకునే రైతులు దీని సాగులోని బాగోగులు తెలుసుకోవాలి. నేల సారాన్ని ముందుగా పరీక్ష చేయించుకోవాలి. నేలలో ధాతువుల మోతాదుని తెలుసుకోవాలి. ఏ ధాతువు ఎంత ఉన్నదో తెలుసుకుని ధాతు లోపాలను సవరించుకోవాలి. ప్రధాన ఎరువుల మోతాదుని మించి వేసుకోవద్దు. అలాగే సూక్ష్మ ధాతువులు ఎంతవరకు ఉన్నాయో నిర్ధారించుకోవాలి. సూక్ష్మ ధాతువుల్లో ముఖ్యంగా చాలా నీళ్ళల్లో జింక్ లోపం కనబడుతుంది. జింక్ లోపం ఉన్నట్లు గుర్తించినట్లయితే జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. అలాగే ఇతర ధాతువుల పరిస్థితిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. పంటలో పురుగుల బెడద రాకుండా చూసుకోవాలి. అదే సమయంలో పంటలో వచ్చే తెగుళ్ళని నివారించాలి. అప్పుడే పంట దిగుబడి ఆశించినంతగా ఉంటుంది. సాధారణంగా పొద్దుతిరుగుడు పంట పండిస్తున్న అన్ని ప్రాంతాల్లో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆశించి పంటకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది వర్షాకాలంలోనే ఎక్కువగా కనబడుతుంది. వాతావరణం అనుకూలిస్తే పంట వేసిన 50 నుంచి 60 రోజుల వరకు ఈ తెగులు సోకుతుంది. ఈ తెగులు వస్తే ఆకులపై ముదురు గోధుమ రంగు లేదా నల్లని గుండ్రని ఆకారపు మచ్చలు మొదటి ఆకులపై ఏర్పడతాయి. ఈ మచ్చల చుట్టూ పసుపు పచ్చని వలయాలు ఏర్పడతాయి. మచ్చల మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది. దీనివల్ల గింజ నాణ్యత తగ్గి మొలక శాతం పడిపోతుంది. తెగులు లక్షణాలు ఆకులపైనే కాకుండా ఆకు కాడలు, కాండం, పువ్వు వెనుక భాగాలు, పువ్వు రేకులపై కనిపిస్తాయి. కాండం మీద మచ్చలు ఏర్పడినప్పుడు వాటి మధ్య భాగం చీలిపోయి ఉంటుంది. ఈ తెగులు రాకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. పంటలో తెగులు కనబడితే ఇప్రోడియన్ 20%, కార్బండిజం 20%, లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సన్ఫ్లవర్లో వచ్చే మరో తెగులు తుప్పు తెగులు. ఇది చలికాలంలో ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై చిన్న ఇటుక రంగులో పొక్కులు వచ్చి తర్వాత పై ఆకులు పువ్వులోని పచ్చని భాగాలకు వ్యాపిస్తుంది. దీంతో ఆ భాగాలు ఎరుపు రంగులోకి మారి ఎండిపోతాయి. తుప్పు తెగులు నివారణకు పంట అవశేషాలు, శిలీంధ్రాలకి ఆశ్రయం ఇచ్చే ఇతర కలుపు మొక్కలను నిర్మూలించాలి. థైరం 75% లేదా కాప్టాన్ 50% 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మాంకోజిబ్ 75% 3 గ్రాములు లేదా జీనబ్ 75% 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సాధారణంగా పొద్దుతిరుగుడు పంటలో బూడిద తెగులు వస్తుంది. ఈ తెగులు సోకితే ఆకులపైన, ఆకుల అడుగు భాగాన బూడిద వంటి పొడి కనబడుతుంది.
తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. ఈ తెగులుని నివారించడానికి లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడి లేదా 1 మిల్లీలీటర్ డినోక్యాప్ కలిపి పిచికారీ చేయాలి. లేదా ప్రొపికోనజోల్ 1 గ్రామ్ లేదా డైఫెన్ కొనజాల్ 0.5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. 15 రోజుల వ్యవధిలో ఈ మందుని 2 సార్లు పంటపై పిచికారీ చేయాలి. పువ్వుకుళ్ళు తెగులు పంటలో వస్తే పంట నష్టపోయే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పూత దశలో ఎక్కువ వర్షాలు పడినప్పుడు కనబడుతుంది. తెగులు సోకితే మొదట మొక్క చివరి భాగంలో పువ్వు కింద ఉన్న ఆకులకు శిలీంద్రం ఆశించడం వల్ల మొక్కలు ఎండిపోతాయి. పువ్వు కింది భాగంలో నీటిలో తడిచినట్టుగా ఉండి ఆ తర్వాత గోధుమ రంగుకు మారుతుంది. ఈ తెగులు నుంచి పంటను కాపాడుకోవడానికి 1 మిల్లీలీటర్ ఫెంతియాన్ నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందుని 10 రోజుల వ్యవధిలో పైరు మీద 2 సార్లు పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడు పంటని బూజు తెగులు ఆశించే అవకాశం ఉంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకుల మధ్య ఈన వెంట పత్రహరితం కోల్పోతుంది. ఈనలు ఉబ్బి ఆకులు కిందకు ముడుచుకుంటాయి. ఈ ఆకులు అడుగు భాగాన తెల్లని బూజు వంటి శిలీంద్రపు పెరుగుదల కనిపిస్తుంది. ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్యగా పంట మార్పిడి చేసుకోవాలి. పంట అవశేషాలను నిర్మూలించుకోవాలి. మెటలాక్సిల్ 35 WS 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. 2 గ్రాములు మెటలాక్సిల్ 8% MZ మాంకోజెబ్ 64% WP లేదా 3 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ 50% లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ తెగులు లేకుండా పోతుంది. ఈ చర్యలు సకాలంలో తీసుకుంటే పంటను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. వరిలో ఎన్నో రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలు అన్ని ప్రాంతాలకు పనికిరావు. ఆయా ప్రాంతాలకు అనువైన వరి రకాలు సాగు చేసుకోవాలి. ఏ పంటనైనా నేల తీరు వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి సాగు చేసుకోవాల్సి ఉంటుంది. వరి సాగు చేస్తే దానిలో సరైన వంగడాన్ని ఎంచుకోవాలి. వరిలో మనకు అందుబాటులో ఉన్న రకాలేమిటో చూద్దాం. అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. చూడడానికి అన్ని ధాన్యాలు ఒకే రకంగా కనపడినా వరిలో ఉన్నన్ని వెరైటీలు మరే ఆహార పంటలో ఉండవు. బియ్యపు గింజలు కూడా దాదాపు అన్నీ ఒకే రకంగా కనపడతాయి. కానీ పట్టి పట్టి చూస్తే దానిలో ఉన్న తేడాలు కనపడతాయి. అయితే వ్యవసాయ నిపుణులు మాత్రమే వరిలోని ఏ గింజ ఏ రకానికి చెందిందో ఖచ్చితంగా చెప్పగలుగుతారు. రైతులు గుర్తించలేనన్ని వెరైటీ విత్తన రకాలు మార్కెట్లో దొరుకుతాయి. రైతు స్థాయిలో విత్తనాలను ఉత్పత్తి చేసుకుంటే అసలు సమస్య ఉండదు. కానీ మార్కెట్లో కొనాలనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా వరిలో ఏది మన వాతావరణానికి నేలకు సరిపోతుందో, ఏ రకాన్ని మనకున్న నేలలో సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందో పూర్తిగా అవగాహన కల్పించుకున్న తర్వాతనే సాగులోకి దిగాలి. లేకుంటే పెట్టిన పెట్టుబడి దక్కకుండా పోతుంది. తిండి గింజలకు కూడా తిప్పల వచ్చి పడుతుంది. సాధారణంగా వరిని సాగు చేసుకునే రైతులకు అందుబాటులో ఉన్న మేలైన రకం స్వర్ణ. ఇది ఖరీఫ్కు అనువైంది. దీనిని MTU 7029 అని వ్యవహరిస్తారు. దీని పంట కాలం 150 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 3 టన్నుల దిగుబడినిస్తుంది. ఈ రకం సాగు చేసుకున్నట్లయితే ఎండాకు తెగులను తట్టుకొని ఇది నిలబడుతుంది. దీన్ని వివిధ రకాల భూముల్లో వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగు చేసుకోవచ్చు. 2 పంటలు పండించే ప్రాంతాల్లో స్థిరమైన దిగుబడినిచ్చే సన్నని గింజగల రకం ఇది. దీంతో తక్కువ నత్రజనితో అధిక దిగుబడి సాధించుకోవచ్చు. ఇది చౌడు భూముల్లో కూడా పండించడానికి అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేయడానికి అనువైన మరో రకం చైతన్య. దీన్ని MTU 2067 అని వ్యవహరిస్తారు. దీని పంట కాలం సుమారు 150 రోజులు ఉంటుంది. ఈ రకం సాగు చేసి ఎకరాకు 2.5 టన్నుల దిగుబడిని సాధించడానికి వీలవుతుంది. ఇది సుడిదోమ నుంచి తట్టుకుంటుంది.
ఇది కృష్ణా గోదావరి డెల్టాలకు అనుకూలంగా ఉంటుంది. దీని మొక్కలు బలంగా ఉండటం వల్ల మొక్కలు ఈదురుగాలులకు పడిపోవు. ఇది సన్నబియ్యం రకం. ఇక వరిలో సాగుకు బాగా పనికి వచ్చే మరో వరి వంగడం కృష్ణవేణి. దీన్ని MTU 2077గా వ్యవహరిస్తారు. దీని పంటకాలం సుమారు 150 రోజులుంటుంది. దీన్ని సాగు చేసుకుంటే ఎకరాకు 2.5 టన్నుల దిగుబడిని పొందడానికి అవకాశం ఉంది. ఇది కూడా సుడిదోమను తట్టుకుంటుంది. ఇది సన్నబియ్యం రకం కావడం వల్ల ఈ రకం బియ్యాన్ని చాలా ఇష్టంగా తింటారు. దీని గింజలు చేను మీద రాలే స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల మొక్క పచ్చిగా ఉన్నప్పుడు కోతలు పూర్తి చేసుకోవాలి. మంచి నాణ్యమైన వరి కోసం మరో వంగడం వజ్రం. దీన్ని MTU 5249గా వ్యవహరిస్తారు. దీని పంటకాలం రమారమి 150 రోజులుంటుంది. ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడినిస్తుంది. ఇది సుడిదోమను తట్టుకునే సన్నబియ్యం రకం. వరిలో మరో రకం దీప్తి. దీన్ని MTU 4870గా పిలుస్తారు. ఈ రకం పంటకాలం 150 రోజులు. ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడినిస్తుంది. దీప్తి రకం వరి కొంతవరకు ఎండాకు తెగుల్ని తట్టుకోగలుగుతుంది. టుంగ్రో వైరస్ని తట్టుకుంటుంది. మొక్కలు బలంగా ఉండటం వల్ల మొక్కలు ఈదురుగాళ్లకు పడిపోకుండా ఉంటాయి. ఇది చౌడు పొలాల్లో కూడా సాగు చేసుకోవడానికి అనువైన రకం. వరిలో తొలకరి అనే మరో రకం మనకు అందుబాటులో ఉంది. దీన్ని MTU 1031 అని పిలుస్తారు. ఈ రకం వరి 155 రోజుల్లో చేతికి వస్తుంది. ఇది సుడిదోమ ఎండాకు తెగులను తట్టుకుంటుంది. దీని కాండం తలసరిగా ఉండి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. ఇది తెలుపు రకం గింజలను కలిగి ఉంటుంది. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. రసాయనిక పురుగుల మందులు వాడకం వల్ల ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే పదార్థాలతోనే సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. దీనివల్ల సాగులో పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. అదే సమయంలో నేల సారాన్ని కాపాడుకోవచ్చు. పంట దిగుబడులను పెంచుకోవచ్చు. దానికి జీవ నియంత్రణ మందులు వాడటమే మార్గం. వ్యవసాయంలో చీడపీడలు ఆశించడం వల్ల జరిగే పంట నష్టం 30-35% వరకు ఉంటుంది. వీటి వల్ల రైతాంగానికి దిగుబడులు తగ్గడమే కాకుండా దిగుబడుల్లో నాణ్యత లోపిస్తుంది. ఆర్థికంగా రైతుకు అపార నష్టం కలుగజేస్తాయి. రైతులు ప్రధానంగా పండించుకునే ధాన్యపు పంటలు, అపరాలు, నూనె గింజల నుంచి ఆదాయాన్ని ఆర్జించి పెట్టే పత్తి, చెరుకు, పండ్లు, కూరగాయల పంటల వరకు అన్ని పంటల్లో ఈ చీడపీడల సమస్య ఉంటుంది. దశాబ్దం క్రితం వరకు రసాయనిక పురుగు మందులను పిచికారీ చేసి చీడపీడలను నివారించుకోవడం ఒక ఆనవాయితీగా సాగింది. కొంతవరకు రసాయనిక పురుగు మందులు సమర్థవంతంగా చీడపీడలను నివారించగలిగినప్పటికీ ఆ తర్వాత పురుగులు రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం వల్ల వీటి వాడకం రైతులకు పెద్దగా ఉపయోగపడకుండా పోయాయి. అంతేకాకుండా విచ్చలవిడిగా పురుగు మందుల వాడకం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు పెరిగి నాణ్యతాపరంగా లోపాలు తలెత్తుతున్నాయి. ఉత్పత్తుల నాణ్యతకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలంటే రైతులు రసాయనిక పురుగు మందులపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సస్యరక్షణలో పర్యావరణానికి హాని కలగకుండా మిత్ర పురుగులను సంరక్షించుకుంటూ తమకున్న ఆర్థిక వనరులతో చీడపీడలను నివారించుకోవాలంటే జీవ నియంత్రణ పద్ధతులు రైతులు పాటించాలి. పలు పంటల్లో ఈ మధ్యకాలంలో సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతులను అనుసరించడం ప్రారంభమైంది. పురుగులు, చీడపీడలు తమ సహజ శత్రువు వల్ల నశించడం అనాదిగా వస్తోంది. అయితే మిత్ర పురుగుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు రైతాంగానికి చేరడం లేదు.
సమగ్ర సస్య రక్షణలో జీవ నియంత్రణ పద్ధతుల్లో ముఖ్యంగా పరాన్నజీవులు, బదనికలు, సూక్ష్మజీవుల ఆధారిత జీవ రసాయనాలు ఈ మూడింటిని విరివిగా వాడుతున్నారు. అయితే వీటి లభ్యత, వాడకంలో సౌలభ్యం వల్ల జీవ రసాయనాలు ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ జీవ రసాయనాలు పురుగులకు వ్యాధిని కలుగజేసే గుణం కలిగిన సూక్ష్మజీవులను ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. పత్తిని ఆశించే శనగ పచ్చ పురుగు ఉధృతిని తగ్గించడానికి హెచ్ఎన్పివి ఉపయోగపడుతుంది. లద్దె పురుగు ఉధృతిని నివారించడానికి ఎస్ఎన్పివిని హెక్టారుకు 500 LE వాడితే దీన్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ప్రొద్దుతిరుగుడు, టమోటా, ఇతర పంటల్లో శనగ పచ్చ పురుగు నివారించడానికి ఎన్పివి ద్రావకం హెక్టారుకు 250 LE పిచికారీ చేసుకురావాలి. దీంతో ఈ పురుగులను అరికట్టుకోవచ్చు. ఆముదం పంట నాశించే నామాల పురుగు, వేరుశనగ నాశించే ఎర్రగొంగలి పురుగులను ఎన్పివి ద్రావకంతో ఉధృతిని నియంత్రించవచ్చు. జీవ రసాయనాల్లో ఒక అధిక భాగం బ్యాక్టీరియా ఆధారిత జీవ రసాయనాలని చెప్పవచ్చు. మేకల పెంపకంతో రైతుకు మంచి లాభాలు వస్తాయి. గొర్రెలతో పోల్చుకుంటే మేకల పెంపకానికి ఖర్చు తక్కువ, అంతేకాదు ఆదాయం కూడా ఎక్కువే. మేలుజాతి మేకలను పెంచుకుంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అధిక మాంసాన్ని, ఎక్కువగా పాలనిచ్చే జాతులను ఎంచుకుంటే మంచిది. మేకలను పెంచుకుంటే మంచి ఆదాయం వస్తుంది. మేకలను పెంచుకోవడం అనాదిగా వస్తుంది. ప్రతి రైతు కనీసం కొన్ని మేకలనైనా తప్పకుండా పెంచుకుంటాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆచారంగా వస్తుంది. మేకలు లేని రైతు కుటుంబం ఉండదు. పల్లెవాసులు మేకలను చాలా ప్రేమతో పెంచుకుంటారు. దీని మాంసం చాలా ఖరీదైంది. చాలా పోషక విలువలు కలిగి ఉండడంతో చాలామంది మాంసాహారులు మేక మాంసానికే అధిక ప్రాధాన్యమిస్తారు. మేక మాంసం మంచి రుచి కలిగి ఉంటుంది. పండుగలైనా పబ్బాలైనా మేకలు కోసుకోవడం మన జీవన విధానంలో భాగమైపోయింది. అంతగా మేకలు మన జీవితంతో పెనవేసుకుపోయాయి. మేకలను ఎక్కువ సంఖ్యలో పెంచుకుంటే రైతులకు పాలతో పాటు మాంసం దక్కుతుంది. మార్కెట్లో మేకలకు బాగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతులకు మేకల పెంపకం ఆర్థికంగా కలిసొచ్చేదే. అయితే మేకల్లో మేలైన జాతులను పెంచుకున్నప్పుడే అది లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయానికి అనువుగా లేనటువంటి, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు మేకల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. మేకల కోసం ప్రత్యేకించి దాణా తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి కలుపు మొక్కలు, ముళ్ళ పొదలు, బీడు భూముల్లో పెరిగే చెట్లు, పంట కోసిన మొదళ్లను తింటాయి. అందువల్ల మేలైన మాంసం, చర్మంతో పాటు పొలాలకు కావలసిన ఎరువునిస్తాయి. మేకలను పెద్ద పశువులు, గొర్రెలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని పొందవచ్చు. వీటికి ప్రత్యేకంగా పాకలు వేయాల్సిన అవసరమే ఉండదు. మామూలు పాకల్లో లేదా ఆరు బయట వీటిని పెంచుకోవచ్చు. ఇవి త్వరగా పెరిగి ఒకే ఈతలో 2 నుంచి 3 పిల్లలను పెడతాయి. అంతేకాకుండా ఇవి అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. అందువల్ల ఇతర పశువులకు వేసినట్టుగా మేకలకు ఎక్కువగా మందులు వేయాల్సిన అవసరం ఉండదు. మేకలను పెంచుకోవాలనుకున్నప్పుడు అవి మన ప్రాంతానికి అనుకూలమైనవా కాదా అని చూసుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న మంచి మేలైన జాతిని ఎంచుకోవాలి. ప్రస్తుతం 5 రకాల జాతుల మేకలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో జమునాపరి జాతి మేకలను పెంచుకోవడం లాభదాయకంగా ఉంటుంది. ఈ జాతి మేకలు చాలా పొడవుగా ఉంటాయి. ఇవి ఉత్తరప్రదేశ్లోని మథుర, ఈటావా ప్రాంతాల్లో దొరుకుతాయి. వీటి శరీరంపై తెల్లగా గోధుమ రంగులో చుక్కలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా గొంతు, ముఖం పైన ఈ మచ్చలు కనిపిస్తాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉండి ఒత్తుగా వెంట్రుకలు కలిగి ఉంటాయి. దీని చెవులు పొడవుగా ఉండి వేలాడుతుంటాయి. మగ, ఆడ మేకలు రెండింటిలో కొమ్ములుంటాయి. ఈ జాతి మేకలకు చిన్నగా సన్నని తోక ఉంటుంది. ఇవి 1 నుండి 2 లీటర్ల పాలను కూడా ఇస్తాయి. బార్బారీ జాతి మేకలు ఉత్తరప్రదేశ్లోని మథుర, ఇటావా, అలీఘర్ వంటి ప్రాంతాల్లో దొరుకుతాయి. ఈ జాతి మేకలు
ఒకే ఈతలో రెండు లేదా మూడు పిల్లలను ఈడుతాయి. ఇవి చిన్నగా తెల్లగా ఉండి చర్మంపై లేత గోధుమ రంగులో మచ్చలు కలిగి ఉంటాయి. ఈ మేకలకు చెవులు చిన్నగా ఉండి నిక్కబొడుచుకుని ఉంటాయి. మేకపోతుల్లో కొమ్ములుంటాయి. ఈ జాతి మేకలు రోజుకు 700 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు పాలనిస్తాయి. మేకల్లో మరో జాతి రకం బీటల్. ఈ జాతి మేకలు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో దొరుకుతాయి. ఇవి పెద్దగా ఉంటాయి. జమునాపరి కంటే కొంత చిన్నగా ఉంటాయి. ఇవి నల్ల రంగులో ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి. దీని ముక్కు భాగం ఉప్పెత్తుగా ఉండి తోక సన్నగా చిన్నగా ఉంటుంది. మేకలు మేకపోతుల్లోనూ కొమ్ములుంటాయి. ఇవి కనీసం 2 లీటర్ల పాలనిస్తాయి. మేకల్లో మరో జాతి రకం ఉస్మానాబాది. ఈ జాతి మేకలు మహారాష్ట్రలోని ఉద్గీర్, లాతూర్, ఉస్మానాబాద్ ప్రాంతాల్లో దొరుకుతాయి. దీని శరీరం పెద్దగా ఉండి నల్ల రంగులో ఉంటుంది. దీని శరీరంపై తెల్లరంగు మచ్చలుంటాయి. ఇవి 1.5 లీటర్ నుంచి 1.5 లీటర్ల పాలనిస్తాయి. మేకల్లో మరో జాతి బ్లాక్ బెంగాల్. ఇవి చిన్నగా ఉంటాయి. సాధారణంగా నల్ల రంగులో ఉంటాయి. అక్కడక్కడ గోధుమ రంగులో, తెలుపు రంగులో మచ్చలుంటాయి. వీటి చెవులు మొనదేలి ఉంటాయి. ఈ జాతి మేకలు త్వరగా చూడికడతాయి. అందువల్ల ఎక్కువ పిల్లలను పెడతాయి. ఈ మేకల్లో మేకపోతుల్లో కొమ్ములుంటాయి. వీటి చర్మం చాలా ఖరీదైంది. దీని మాంసం కూడా శ్రేష్టమైంది. అందువల్ల ఈ జాతి మేకలను పెంచుకుంటే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు. షాంపూ డైలీ వాడేసి ఎవరైతే వాడతారో వాళ్ళకి హెయిర్ లాస్ బాగా అవుతుంది అండ్ ప్రతిసారి చేంజ్ చేస్తూ ఉంటారు.